నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ఆర్సీ గురించి, సిఏఏ గురించి పెద్ద రచ్చలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమిత్ షా మోదీ ఈ దేశాన్ని ఏం చేస్తున్నారో, అమిత్ షా మోదీ ఈ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆ అక్రమ చొరబాటుదారుల్ని తీసుకొచ్చేసి ఎవరు ఏం ప్రధానమంత్రి అయిపోతారో అని చెప్పేసి కేకలేస్తున్నారే. నేను ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, మీ సోనియా గాంధీ సిటిజన్షిప్ ఏంటి? ఆమెకు అసలు పౌరసత్వ సిటిజన్, ఆమె సిటిజన్షిప్, ఆమెకి పౌరసత్వం ఉందా భారతదేశంలో? ఆమె పాస్పోర్ట్ని ఒక్కసారి చూపించమనండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతగా ఎగురుతున్నారు కదా, మీలో ఎవరికి దమ్మున్నా, మీలో ఏ ఒక్కరికి దమ్మున్నా రేవంత్ రెడ్డి గారు? సోనియా గాంధీ గారి పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూడండి. ఆమెకి ఇటలీ సిటిజన్షిప్ ఉందో, లేకపోతే ఇండియన్ సిటిజన్షిప్ ఉందో, లేకపోతే నన్నన్ ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అసలు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గనక సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకముందే రాజీవ్ గాంధీ గనక ప్రవేశపెట్టి ఈ చట్ట సవరణ చేసి ఉండుంటే, అసలు సోనియా గాంధీ లాంటి ఇటలీ దేశానికి చెందిన ఒక స్త్రీని ప్రైమ్ మినిస్టర్ హోదాలో కానీ, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కానీ చూసే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు వచ్చేది కాదు, మన భారతదేశ ప్రజలకు వచ్చేది కాదు. సోనియా గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు సంపూర్ణంగా మెండుగా ఉన్నా కూడా ఆమె ఎందుకండి ప్రధానమంత్రి కాలేకపోయిందని ఒక్కసారి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించండి, కూర్చొని మాట్లాడండి. బికాస్ సోనియా గాంధీ డజంట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్, ఆమెకు లేదు గనకే, ఆమె అర్హురాలు కాదు గనకే ఆమె ప్రధానమంత్రి హోదాలో కూర్చోకుండా మన్మోహన్ సింగ్ని కూర్చోబెట్టి ఆట ఆడారు. ఆమె ఆడింది ఆట అయింది, పాడింది పాట అయింది. ఇలా వాస్తవాలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి తీయడం మొదలు పెడితే మా బీజేపీ నాయకురాళ్ళందరూ కూడా టన్నుల కొద్ది విషయాలను బయటికి తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు సిఏఏని రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, వెస్ట్ బెంగాల్లో కానీ ఢిల్లీలో కానీ బంగ్లాదేశ్లో కానీ చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న వాళ్ళంతా ముస్లింలు కాదు, మేధావులు వీళ్ళందరూ కూడా ముస్లింలు కాదు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే, హిందువులే అని చెప్తున్నారే మీరు. కేవలం ముస్లింలు కాదు, వీళ్ళే అని చెప్తున్నారు, అది తప్పు, శుద్ధ తప్పు. నేను కొన్ని వందల గ్రూపుల్లో ఉన్నాను, వెస్ట్ బెంగాల్ గ్రూప్లో. ఈరోజు వెస్ట్ బెంగాల్ లండన్లో ఈ దుప్పట్ల డిస్ట్రిబ్యూషన్ అలాగే సిఏఏకి సంబంధించి ర్యాలీ జరిపారు. వెస్ట్ బెంగాల్ దీది మమతా బెనర్జీ ఆ ర్యాలీ చేస్తున్న కార్యకర్తల మీదకి దౌర్జన్యంగా పోలీసుల్ని పంపించారు. నేను ఆ వీడియోస్ అన్ని నేను చూశాను. కొన్ని వందల మన భారతదేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల బీజేపీ గ్రూపుల్లో నేను ఉన్నాను. ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి నాకు అక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ర్యాలీలు చేస్తుంటే వెస్ట్ బెంగాల్లోనే మీరు దీనికి సిఏకి నిరసనగా ఎలా చెప్తారండి? ఏంటి అమిత్ షా మోదీ ఈ రాష్ట్రాన్ని ఏమో చేస్తారా? మీ కాంగ్రెస్ హయాంలో, మేబీ మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండుంటారులేండి, మీ కాంగ్రెస్ హయాంలో 70 సంవత్సరాలుగా నలుగుతున్న రామ్ మందిర్ బాబ్రీ మసీద్ యొక్క గొడవ, అయోధ్య గొడవ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు దాన్ని తేల్చలేదు, మా మోదీ చేశారు. నేను గర్వంగా చెప్తున్నాను, బీజేపీ జాతీయ మహిళా నాయకురాలుగా నేను గర్వంగా చెప్తున్నాను, మా మోదీ దాన్ని చిటికలో తేల్చి పడేశారు, మా అమిత్ షా దాన్ని చిటికలో తేల్చి పడేశారు. అదేవిధంగా 370 ఆర్టికల్, 370 ఆర్టికల్ని కొట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఒక ఫైల్ గనక పార్లమెంట్లో గనక రాజ్యసభలో గనక పాస్ అవ్వాలంటే ముప్పతిప్పలు. అదే ఒక రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం రాత్రికి రాత్రి సోనియా గాంధీ గారు చీల్చి పడేశారు, ముక్కలు చేసి పడేశారు, హాట్ కేక్ లాగా ముక్కలు చేసి పడేశారు. వాళ్ళదేం పోయిందండి? ఈరోజు తెలుగు రాష్ట్రాలు కొట్టుకు చచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ ఆంధ్రాలో అప్పులు, తెలంగాణ ఏమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అక్కడ ఆంధ్రాలో అప్పులు, ఈరోజు మూడు ముక్కలాట జరుగుతుందని చెప్పి వాళ్ళు ఇద్దరు కొట్టుకునే పరిస్థితి సోనియా గాంధీ తీసుకొచ్చారు. మీరు అవసరమైన వాటి గురించి బిల్లులు పాస్ చేయరు పార్లమెంట్లో, ఏది అవసరం కాకూడదో డివైడ్ అండ్ రూల్ చేసింది మీరు, రాష్ట్రాన్ని డివైడ్ చేసి పరిపాలించే ప్రయత్నం చేసింది మీరు, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు సరిసగం పంచుకుందామని చెప్పేసి ఎన్నికలప్పుడు ములాఖైతయింది మీరు. మీకు ఇవన్నీ గుర్తునే లేదు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాబట్టి మీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకాలు మొన్న ఎలక్షన్స్లో ఎవరు చూడలేదు అనుకున్నారా?
కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఇట్లా రేవంత్ రెడ్డి లాంటి లీడర్స్ పక్కదావ పట్టిస్తున్నారు, దయచేసి వాటిని నమ్మకండి. భారతీయుల ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించాల్సింది. ఏముందండి తప్పు? సిఏఎస్ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ 2019 ఇస్ పర్ఫెక్ట్. ఏం చెప్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, తర్వాత ఈ పాకిస్తాన్ నుంచి ఎవరైతే క్రిస్టియన్లు, హిందువులు, జైన్లు, పార్సీలు, బౌద్ధులు మతహింసకు గురై, ఈ ఇస్లామిక్ దేశాల్లో మతహింసకు గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్టీ కోసం, వాళ్ళ జీవన శైలి కోసం ఇండియాకు వచ్చేసారు. వాళ్ళు 11 సంవత్సరాలుగా ఉండి ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అలాగే ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు ఉన్నా సరే సిటిజన్షిప్ ఇవ్వాలంటున్నారు. తప్పేముంది, వాళ్ళు మీ కాంగ్రెస్ హామీలో కూడా వాళ్ళు ఉన్నారు కదా. 11 సంవత్సరాలు అంటే మీ కాంగ్రెస్ హామీలో కూడా వాళ్ళు ఉన్నారు కదా. 11 సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ హామీలో కూడా వాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ అప్పుడు వాళ్ళని మీరు అప్పుడు గుర్తించలేదా? ముస్లింలు ఎందుకండి బాధపడతారు? ముస్లింలు ఎవ్వరేం బాధపడట్లేదే. ఏ మా బీజేపీలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉన్నారా? బీజేపీలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. బీజేపీలో ముస్లింలు ఉన్న వ్యక్తులు బొచ్చుల మంది మన హైదరాబాదీలో చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళేమీ వ్యతిరేకించడం లేదే, వాళ్ళేం వ్యతిరేకించడం లేదే. మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరెందుకు రద్దంతలు చేస్తున్నారు? కొంతమంది రంధ్రాన్వేషణ చేసే కొంతమంది, ఎందుకంటే దేశం బాగుపడిపోతుంది. అక్రమ చొరబాటుల దారుల పీచమణిచ్చే ఒక ప్రక్రియను మోదీ షా చేస్తున్నారు కాబట్టి మీరు భయపడిపోతున్నారు. అమ్మో ఇంకా కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితమైంది, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మోర్చా అని మొత్తుకుంటున్నారు, మన పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఇన్సెక్యూరిటీతో చేస్తున్న వాదనలు ఇవి ప్రజలను పక్కదారి పట్టించడానికి. ఎస్, ఎన్ఆర్సీ ఏమైందండి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్స్ ఏమైంది? ఏం చెప్తుంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్? 1950 జనవరి 26 అంటే రిపబ్లిక్ డే నుంచి 1987 జూలై 1 లోపల ఎవరు పుట్టినా వాళ్ళు ఇండియన్స్గానే పరిగణిస్తారు. తర్వాత 1987 నుంచి 2003 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు ఆ టైంలో జన్మించి ఉండాలి. కనీసం ఇప్పుడు ఒక ఒక తండ్రి, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కనుక భారతదేశంలో ఉండి తల్లి వేరే దేశం నుంచి వస్తే ఆ బాబు పుట్టే టైంకి వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు చెప్పిన పీరియడ్లో ఆ బాబు జన్మించి ఉండాలి, అప్పుడు ఆ బాబు ఇండియన్ అవుతాడని చెప్తున్నారు. ఇప్పుడు వలసదారుల్ని పీచమణచడానికి, ఆ అక్రమ చొరబాటుదారుల్ని పీచమణచడానికి ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అస్సాంలో ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేశారు. 1951 ఈ నేషనల్ రిజిస్టర్డ్ రికార్డ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్డేట్ చేయలేదు. ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు, డేటాబేస్ని అప్డేట్ చేస్తున్నారు. మీరు చేయని పనిని, మీరెన్నో ఫైళ్ళని, ఆ 370 ఆర్టికల్ కానివ్వచ్చు, రామ్ జన్మభూమి కానివ్వచ్చు, ట్రిపుల్ తలాక్ కానివ్వచ్చు, డిమానిటైజేషన్ కానివ్వచ్చు, ఇవన్నీ మీరు షెల్ఫ్లో పెట్టి పూజలు చేస్తున్నారు కదా ఫైల్స్ని, వాటిని టక్క 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 పాస్ చేసుకుంటూ పోతున్నారు. దేశానికి మంచి చేస్తున్నారని చెప్పి మీకు కుళ్ళు పుట్టిందా? మీ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు? యువత మేలుకోండి, మీకు ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు, దాన్ని తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారు. ఉద్యోగానికి సిఏకి ఎన్ఆర్సీకి ఏమైనా సంబంధం ఉందా అండి? యువతని తప్పుదోవ పట్టిస్తున్నారా? ఇంకేం పని లేదా మోదీ షాకి? అసలు రాహుల్ గాంధీకి ఇది ఉందేం మాట్లాడుతున్నారా? పౌరసత్వ చట్టాల గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటే యువతకు ఉద్యోగాలని లింక్ పెడతారా? మోకాలకి బోడుగుంటికి లింక్ పెడతారంటండి మీ రాహుల్ గాంధీ గారికి. ఆయనకి చెప్పండి మీరేమైనా చెప్పే సూక్తులు, మీరేమైనా లెసన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే రాహుల్ గాంధీకి చెప్పండి, బాబు నాయన పప్పు నేషనల్ పప్పు, ఇక్కడ లోకల్ పప్పు లోకేష్ అయితే జాతీయ పప్పు నేషనల్ పప్పు రాహుల్ గాంధీ కదా. ఆయనకి చెప్పండి పాఠాలు, తెలుగుతో పాటు ఈ వ్యత్యాసాలు కూడా చెప్పండి. వాట్ ఈజ్ ఎన్ఆర్సీ? వాట్ ఈజ్ సిఏఏ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఆర్సీ అండ్ సిఏఏ? వై ఆర్ యూ లింకింగ్ దిస్ ఇష్యూ విత్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి మీరు చెప్పండి, సూక్తులు చెప్పండి రాహుల్ గాంధీకి. ఏ ఎన్ఆర్సీ? అవును, ఎన్ఆర్సీ విషయంలో అక్రమంగా ఎవరైనా వస్తే వాళ్ళు పీచమలచాలి. మన బార్డర్ సెక్యూరిటీలో భాగంగా ఎవరెవరు వచ్చేస్తున్నారు, వీసా గడువులు అయిపోయినాక ఎంతమంది లేరు సౌత్ ఆఫ్రికన్స్, డ్రగ్స్ అమ్ముకుంటూ డ్రగ్ పెడ్లర్స్ తిరుగుతూ ఆ పబ్బుల్లో క్లబ్బుల్లో శనివారాలు ఆదివారాలు అయితే కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలు కూడా పోయి వేసుకుంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ పిల్లలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళకి ఎవరు సప్లై ఇస్తున్నారు డ్రగ్స్? సౌత్ ఆఫ్రికన్స్. అక్రమంగా వలసలు ఎందుకు వస్తున్నారు? ఇంత కుప్పల కుప్పల మంది ఎందుకు వస్తున్నారు దేశంలోకి చొరబడుతున్నారే? ఎన్ఆర్సీకి సంబంధించి ఏముండాలి? మీ ఓటర్ ఐడి కార్డ్ పర్ఫెక్ట్ ఉండాలి, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉండాలి, మీకు ఎల్ఐసి పాలసీస్ ఉండాలి,
గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందండి? భయపడాల్సిన అవసరమే ఉంది. ఫిల్టర్ చేసి పడేస్తున్నారు మోదీ షా అక్రమ చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని, అక్రమ చొరబాటుదారుల రూపంలో తిరుగుతున్న జీహాదీ వ్యక్తుల్ని ఏరి పడేయడానికి ఇది 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 సూపర్ చర్య. అండ్ ఐఎమ్ బీయింగ్ నేషనల్ లీడర్ ఆఫ్ బీజేపీ, ఐఎమ్ ఇన్వైటింగ్ దిస్. మీరు మాత్రం ఎన్ని రచ్చలు చేసినా కూడా మీ పప్పులు ఉడకవని చెప్పి మరొక్కసారి నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు.